బ్రహ్మ ఉన్నారు కదా వీళ్ళ మధ్యన ఉన్న డబ్బులకు సంబంధించిన విషయంలో పెద్దలు పరిష్కారం చేశారు దాంట్లో ఈ గురమ్మ వాళ్ళకి రావాల్సిన 50,000కి 25,000 ఇప్పించడం జరిగింది ఇంకా 25,000 రాలేదు ఇవ్వలేదు అనే విషయం మీద వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతూ ఉంది ఆ గొడవ 27 నాడు సాయంత్రం గొడవ జరిగినప్పుడు ఈ వరలక్ష్మి వాళ్ళని గురమ్మ వాళ్ళు ఈ దస్తగిరి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ పడడం జరిగింది ఆ గొడవ పడ్డ దాని మీద పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద రెండో పార్టీ వాళ్ళని పిలిస్తే ఈ గురమ్మ వాళ్ళు రాలేదు నెక్స్ట్ డే ఈవినింగ్ రావడం జరిగింది ఆ విచారణ సందర్భంగా ఉభయలు కేకలేసుకున్నప్పుడు ఎస్ఐ వాళ్ళని కొద్దిగా అబ్యూజివ్గా మాట్లాడడం జరిగింది వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళకి కొంత ఈ బెనిఫిట్ రాలేదనే ఇదిలో వాళ్ళు ఉన్నారు ప్లస్ వాళ్ళు ఉభయలు కూడా ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు కంట్రోల్ చేయడం కోసం మాట్లాడడం జరిగింది అది మాట్లాడే విధానం అనేది సరైనది కాదు దాని మీద మేము విచారణ చేసి యాక్షన్ తీసుకుంటున్నాము ఓవరాల్గా అయితే ఘర్షణ వాళ్ళు పడ్డారు స్టేషన్లో వచ్చినప్పుడు అది వాళ్ళు ఆటగా మాట్లాడుకోవటం ఎస్ఐ కూడా కొంత దుసుగా మాట్లాడటం అనేది అది మా విచారణలో ఇదవుతుంది దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం సస్పెండ్ చేశారు ఎస్ఐ శంకర్ నాయక్.